ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు మనం వరంగల్ సారంగపూర్ కరీంనగర్ జమ్మికుంట ఉట్నూర్ ఇంద్రవెల్లి ఆదిలాబాద్ బోత్ అదుని మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. ఏ మార్కెట్లో పత్తి ధరలు పెరిగినాయి, ఏ మార్కెట్లో పత్తి ధరలు తగ్గినాయి మనం ఈరోజు వీడియో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు పాత వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దయచేసి ఛానల్ని లైక్ చేయండి. రైతులు లైక్ చేస్తే వీడియో మాత్రం మన యూట్యూబ్ అయితే రికమెండేషన్ చేసి ఒక 10 మందికి అయితే ఇంకా ముందుకెళ్తుంది. అండ్ షేర్ చేయండి రైతులను, దయచేసి షేర్ చేసి లైక్ చేయండి, థ్యాంక్ యూ. ముందుగా మనం వరంగల్ మార్కెట్లోని ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 5800 ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 6620 రూపాయలుగా పలికింది. సారంగపూర్ మార్కెట్లోని ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 7020 రూపాయలుగా ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 7020 రూపాయలుగా పలికింది. కరీంనగర్ మార్కెట్లోని ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 6000 ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 6289 రూపాయలు ఉన్నది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లోని ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 7020 రూపాయలు ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 7020 రూపాయలుగా పెరిగింది. అండ్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అయితే కాస్త పత్తి ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు. ఉట్నూర్ ఇంద్రవెల్లి మార్కెట్లోని ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 6800 ఉంది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 7000 ఉన్నది. సో ఉట్నూర్ ఇంద్రవెల్లి మార్కెట్లో అయితే పత్తి ధరలు పెరిగినాయి రైతులను గమనించుకోవాలి. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లోని ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 5695 రూపాయలు ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 7000 ఉన్నది. బోత్ మార్కెట్లోని ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 6500 ఉంది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 7020 రూపాయలుగా పలికింది. అదుని వ్యవసాయ మార్కెట్లోని ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 5267 రూపాయలుగా ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 7174 రూపాయలుగా పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న అన్ని జిల్లాలోని ప్రతి మార్కెట్లు అండ్ మీకు కనుక మా అభివృద్ధి నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు, థ్యాంక్ యూ, జై హింద్.